హాయ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రిగ్డోమిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ లాస్ట్ టైం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ పైబర్ టూ ప్రూవ్ దాట్ టాన్ ఏ ప్లస్ కాట్ ఏ ఈజ్ ఈక్వస్ టు టూ కొసట్ టూ ఏ ఇది ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం కాట్ ఏ మైనస్ టాన్ ఏ ఈక్వస్ టు టూ కాట్ టూ ఏ సో ఈ టూ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం

సైనే బై కాసే నెక్స్ట్ ప్లస్ కాటే అంటే కాసే బై సైనే సో ఈ వాల్యూస్ తీసుకున్నాం నెక్స్ట్ కాసే రెండిట్లో డినామినేటర్లు ఏంటి కాసే సైనే తీసుకుంటే మనకేమవుతుంది సైనే ఇంటూ సైనే సైన్స్ స్క్వేరే కాసే ఇంటూ కాసే కాస్ బై కాసే సైనే సో ఇది తీసుకున్నాం నెక్స్ట్ సైన్స్ స్క్వేరే ప్లస్ కాస్ స్క్వేరే ఫామ్ ఏంటి మనకి ఫార్ములా ముందు ఉంటుంది ఏంటి ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు వన్ సో వన్ బై కాస్ ఏ సైన్ ఏ సో ఈక్వల్స్ టు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి కాసే సైనేకి ఏ ఫార్ములా లేదు లేకపోతే వన్ బై కాసేస్ అయినకి ఏ ఫార్ములా లేదు సో మనం ఏం చేస్తున్నాం టూతోని ఎందుకు ఇంటూ చేస్తున్నాం అంటే టూ కాసెస్ అయినకి ఫార్ములా ఉంటుంది సో అందుకే పైన న్యూమినేటర్ డినామినేటర్లో టూతోని ఇంటూ చేస్తున్నాం సో టూ బై టూ కాస్ ఏ ఏ సో టూ బై టూ కాసెస్ అయింది టూ కాసెస్ అయినకి ఫార్ములా ఏంటి సైన్ టూ ఏ సో సైన్ టూ ఏ అని రాసుకున్నాను ఇప్పుడు సైన్ వన్ బై సైన్ ఏమవుతుంది కొసెక్ కదా సో అంతే వన్ బై సైన్ ఈక్వల్ ఇప్పుడు ఫస్ట్ టూది టూ ఇలానే రాసుకున్నాం వన్ బై సైన్ టూ ఏ ఏమవుతుంది కొసెక్ టూ ఏ అవుతుంది సో రాసుకున్నాం ఇప్పుడు మనకి ప్రూవ్ చేసామా వాళ్ళ క్వశ్చన్ ఏమన్నారు టాన్ ఏ ప్లస్ కార్ టూ ఈక్వల్స్ టు టూ కొసెక్ టూ ఏ రావాలని చెప్పారు కదా మనకు వచ్చింది సో ఇలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం స్పెసిఫిక్గా సైనే బై కాజే ఇదే ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ టూ కొసెక్ ఉంది కొసెక్ ఎప్పుడు వస్తే సైన్ టర్మ్ ఉన్నప్పుడే వస్తుంది అంటే వన్ బై సైన్ అలా ఉంటేనే కొసెక్ అనేది వస్తుంది మనకి సో అందుకు మనం ఇలా సాల్వ్ చేసాం దీనికి నెక్స్ట్ చూడండి ఏ మైనస్ ట్యాన్ ఏ ఈక్వల్స్ టు టూ కాట్ టూ ఏ సో ఇప్పుడు మళ్ళీ కూడా ట్యాన్కి కాట్కి మనకి సపరేట్గా ఏం లేవు సో ట్యాన్ అంటే ఏంటి కాస్ బై సైన్ టెన్ అంటే సైన్ బై కాస్ కదా సేమ్ అలా నేర్చుకుందాం మనం నెక్స్ట్ మళ్ళీ చూడండి కాటే అంటే కాసే బై సైనే మైనస్ సైనే బై కాసే మళ్ళీ సేమ్ అదేంటి డివైడ్ చేసేసుకుంటే సైనే కాసే కా స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేరే అవుతుంది ఇప్పుడు చూడండి ఎందుకంటే ఇక్కడ కాట్ ఫస్ట్ వచ్చింది అంటే కాస్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది సో దీనికి ఫామ్లా ఏంటి మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వస్ టు వన్ కానీ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్స్ స్క్వేర్ ఏ ఫార్మ్లా ఏంటి కాస్ టూ ఏ సో కాస్ టూ ఏ రాసుకున్నాం బై సైన్ సైనే కాసే ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ టూతో ఇంటూ చేసుకుందాం ఎందుకంటే మనకి సైనే కాస్ ఏకి ఫార్మ్లా లేదు కింద ఏం ఫార్మ్లా లేదు కాస్ టూ ఏకి సపరేట్ ఫార్మ్లా మళ్ళీ అది ఎక్స్పాండ్ అవుతుంది కానీ మనం డైరెక్ట్ మనకి రావాల్సింది కాట్ అలా రాదు సో మనం ఏం చేస్తున్నాం కింద దానికి టూ ఇంటూ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఫార్మ్లా వచ్చేస్తుంది ఇంత ముందులాగా సో అందుకే టూతోని ఇంటూ చేస్తున్నాం న్యూమరేటర్ డినామినేటర్ సో టూ కాస్ టూ ఏ బై టూ సైనే కాసే సో ఏమవుతుంది టూ కాస్ టూ ఏ బై సైన్ టూ సో ఇప్పుడు టూ కాస్ బై సైన్ ఏంటి కాటే కదా సో కాట్ టూ ఏ వచ్చింది ఓకే సో వాళ్ళు మనం ప్రూవ్ చేయమన్నది ఏంటి టూ కదా రావాల్సింది మనకి ఆరిచెస్ సైడ్ సో మనకు అదే వచ్చింది టూ ఏ సో ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఇది కూడా సం వాట్ సేమ్ ఇంత ముందు లాగా ఉంటుంది ఇఫ్ టీటా ఈజ్ నాట్ ఏ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ ప్రూవ్ దట్ ట్యాన్ టీటా ప్లస్ టూ టాన్ టూ టీటా ప్లస్ ఫోర్ టాన్ ఫోర్ టీటా ఎయిట్ కార్ట్ ఎయిట్ టీటా ఈజ్ ఈక్వస్ టు కార్ టీ టూ అండ్ కార్ట్ టీటా అని చెప్పాడు అంటే ఆర్హెచ్ ఎల్హెచ్ఎస్ సైడ్ చేస్తే రిసాల్వ్ చేస్తే మనకి కార్ టీటా రావాలి ఆన్సర్ సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం సో ఇక్కడ చూడండి వీ హ్యావ్ సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు చూద్దాం సో ఇక్కడ చూడండి టీటా ప్లస్ టూ టీటా ప్లస్ ఫోర్ ట్యాన్ ఫోర్ టీటా ప్లస్ ఎయిట్ కార్ట్ ఎయిట్ టీటా ఈక్వల్స్ టు టీటా సో లాస్ట్కి మనం కార్ టీటాని రిసాల్వ్ చేయాలి కానీ మనకి టీటా ట్యాన్టీటా టాన్టీటా అంటే మనకి ఏమి ఇవ్వాలి ట్యాన్ టూ టీటా అంటే ఇవ్వాలి ట్యాన్ ఫోర్ టీటా అంటే ఏమి ఇవ్వాలో మనకి తెలియదు సో అందుకే మనం ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ రాసుకుందాం ఇక్కడ చూడండి వీ హ్యావ్ మనకి ఫార్ములాస్లో కాట్ ఏ మైనస్ ట్యాన్ఏ అంటే ఏంటి టూ కాట్ టూ ఏ నెక్స్ట్ కాట్ ఏ మైనస్ టూ కాట్ టూ ఏ ఏమవుతుంది ట్యాన్ఏ ఇది మనకి ఫార్మ్లాస్ ఈ టూ ఫార్ములాస్ సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు టాన్ ఏ ఈజ్ ఈక్వస్ టు సో ఇప్పుడు మనకి ఇక్కడ టాన్ టీటా ఇక్కడ చూస్తే మనకి టాన్ టీటా ఫస్ట్ టర్మ్ టాన్ టీటా సో టాన్ టీటా అంటే ట్యాన్ఏ అని అనుకోవచ్చు ఏదైనా సో ఇప్పుడు ట్యాన్కి సంబంధించిన ఫార్ములా ఏంటి ఏ మైనస్ టూ కదా సో ట్యాన్ ఏ ఈక్వల్స్ ఏంటి కాటే మైనస్ టూ కాట్ టూ ఏ సో ఇది ఈక్వేషన్ వన్గా నేను తీసుకున్నాను ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తాను నేను సో నెక్స్ట్ థింగ్ ఏ ప్లేస్లో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ టీటా కదా సో ఏ ప్లేస్లో టీటా పెట్టుకుందాం టూ టీటా పెట్టుకోవచ్చు ఫోర్ టీటా ఇన్ ఈక్వేషన్ వన్ సో మనకెందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ టీటా ఉంది నెక్స్ట్ టూ టీటా ఉంది నెక్స్ట్ ఫోర్ టీటా నెక్స్ట్ ఎయిట్ టీటా సో ఇలా ఉంది కాబట్టి మనం ఏ ప్లేస్లో టీటా పెట్టుకోవచ్చు టూ టీటా పెట్టుకోవచ్చు ఫోర్ టీటా పెట్టినా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు రాద్దాం ఫస్ట్ ట్యాన్ ఏ అంటే ట్యాన్ ఏ ప్లే ఏ ప్లేస్లోనే టీటా ఫస్ట్ టర్మ్ టీటా పెట్టుకుంటున్నాం టీటా పెట్టుకుంటే ట్యాన్ టీటా ఈక్వస్ట్ ఏంటి కాట్ టీటా మైనస్ టూ కాట్ టూ కాటా నెక్స్ట్ ట్యాన్ టూ టీటా టూ టీటా ఎందుకంటే నెక్స్ట్ టూ టీటాతో టూ టీటా సబ్స్ట్యూట్ చేస్తాడు ఏ ప్లేస్లో అప్పుడేంటి ట్యాన్ టూ టీటా కాట్ టూ టీటా మైనస్ కాట్ మైనస్ టూ కాట్ ఫోర్ టీటా ఎందుకంటే టూ ఇంటూ టూ టీ టీటా కదా అంటే టూ 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 ఇంటూ టూ ఏంటి ఫోర్ సో ఫోర్ టీటా నెక్స్ట్ మళ్ళీ ఫోర్ టీటా పెడతా ఏమిటి కాట్ ఫోర్ టీటా మైనస్ టూ కాట్ ఎయిట్ టీటా అవుతుంది సో ఇక్కడతోనే ఎందుకు ఆపేసామంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎయిట్ టీటా వచ్చేసింది కదా సో అందుకే మనం ఇక్కడ ఆపేసాం సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అన్నిటికీ అప్లై చేసేసుకుందాం ఎల్హెచ్ఎస్ సైడ్ సో ఏంటి ఫస్ట్ సో ఫస్ట్ ఏంటి ట్యాన్ టీటా అంటే ఏంటి అప్లై చేయాలి కదా మనం సో ఫస్ట్ టీటా అంటే ఫామ్లో ఏంటి కాటీటా మైనస్ టూ కాట్ టూ టీటా కదా కాటీటా మైనస్ టూ కాటీటా నెక్స్ట్ టెన్ టూ టీటా టూ ఇంటూ ట్యాన్ టూ టీటా కదా సో టూ ఇంటూ టాన్ టూ టీటా అంటే ఏంటి ఇది టూ ఇంటూ కావాలి మొత్తం సో ఏమవుతుంది టూ కాట్ టూ టీటా మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ కాట్ ఫోర్ టీటా ఓకే నెక్స్ట్ ప్లస్ ఫోర్ ఇంటూ టాన్ ఫోర్టీటా కదా సో ఫోర్ ఇంటూ ఇది సో ఇదేమవుతుంది ఫోర్ కాట్ ఫోర్టీటా మైనస్ ఫోర్ టూ జ ఎయిట్ కాట్ ఎయిటీటా ప్లస్ ఎట్ ఎండ్ ఏముంది ఎయిట్ కాటీటా ఉంది కదా సో ప్లస్ ఎయిట్ కాట్ ఎయిటీటా సో ఇప్పుడు క్యాన్సల్ చేసేవని క్యాన్సిల్ చేసేద్దాం ఎయిట్ రెండు క్యాన్సిల్ చేయొచ్చు ఫోర్ ఫోర్ క్యాన్సిల్ చేయొచ్చు టూ టూ క్యాన్సిల్ చేయొచ్చు సో మనకి మిలిగింది ఏంటి క్వాటిటీనే కదా సో మనం ప్రూవ్ చేయమంది క్వాటిటీనే కదా సో క్వాటీటా మనం ప్రూవ్ చేసాం సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ ఫార్ములాస్ దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి చూసుకుంటే మనకి రిసాల్వ్ చేసుకోవచ్చు ఇంకో ప్రాబ్లం చూద్దాం సో ఈ ప్రూ ప్రాబ్లమ్ చూడండి ప్రూవ్ దట్ వన్ బై సైన్ టీటా మైనస్ రూట్ త్రీ బై కాస్ట్ టెన్ టీటా ఈక్వస్ టు ఫోర్ అంట అంటే ఆల్రెడీ మనకి టెన్ టెన్ అంటే పర్టికులర్ ఏ బి అట్లా టీటా అలా ఇవ్వకుండా డైరెక్ట్గా మనకి డిగ్రీ ఇచ్చేసారు సో ఇది ఈక్వల్స్ టు ఫోర్ అంట సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ ఎల్ఈస్ సైడ్ రాసుకుందాం వన్ బై సైన్ టెన్ టీటా మైనస్ రూట్ త్రీ బై కాస్ట్ టెన్ టీటా సో ఇప్పుడు వన్ బై సైన్ టీటా రూట్ త్రీకి మనకి ఏముంటుంది ఏంటి దేనిలో వస్తుంది మనకి ట్యాన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ త్రీ అవుతుంది ఒకసారి మీరు మొత్తం ఫార్ములా చెక్ చేసుకోండి సైన్కి కాస్కి టెన్కి కాట్కి అన్నిటికీ అదేంటి డిగ్రీస్ థర్టీ డిగ్రీ ఎంత సిక్స్టీ డిగ్రీ ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత సో ఇవన్నీ చూసుకోండి నైంటీ డిగ్రీస్ ఎంత చూసుకుంటే మీకు తెలిసిపోద్ది టైన్ సిక్స్టీ అనేది రూట్ త్రీ సో టెన్ సిక్స్టీ పెట్టుకున్నాం నెక్స్ట్ వన్ బై సైన్ టెన్ మైనస్ టాన్ అంటే సైన్ బై కాసే కదా ఇంతకుముందు చెప్పినట్టు సైన్ బై కాస్ కాబట్టి సైన్ సిక్స్టీ బై కాస్ సిక్స్టీ కాస్ టెన్ ఎందుకంటే ఆల్రెడీ కాస్ట్ ఎన్ ఉంది బట్టి అది ఉంది నెక్స్ట్ డివైడ్ చేసేసుకుందాం ఏమవుతుంది సైన్ టెన్ ఇంటూ కాస్ సిక్స్టీ కాస్ట్ టెన్ సో ఫస్ట్ ఇది ఇంటూ ఇది వన్ ఇంటూ ఇది అవుతుంది సో కాస్ సిక్స్టీ కాస్ టెన్ అయింది మైనస్ సైన్ సిక్స్టీ సైన్ టెన్ అయింది ఓకే సో ఇప్పుడు చూడండి టూ కాస్ సిక్స్టీ ప్లస్ టెన్ ఇది ఎలా వచ్చింది మీరు మంచిగా చూసుకుంటే ఇది ఫార్ములా చూడండి కాస్ ఏ మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అయింది సో ఏ అంటే సిక్స్టీ అనుకోండి బి అంటే టెన్ అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి టూ కాస్ ఏ ప్లస్ బి సో టూ కాస్ ఏ ప్లస్ బి అంటే సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ టెన్ డిగ్రీస్ ఇది డిగ్రీస్ సో సిక్స్టీ ప్లస్ టెన్ డిగ్రీస్ బై చూడండి సైన్ టెన్ cos 10 ఉంది నెక్స్ట్ cos సిక్స్టీ ఉంది సారీ కాస్ ఏ cos b మైనస్ సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఏంటి కాస్ ఏ ప్లస్ బి నెక్స్ట్ కింద సైన్ టెన్ cos టెన్ ఇంటూ కాస్ సిక్స్ టూ అంటే సేమ్ ఇదంతా ఉంది నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం అంటే టూతో ఇంటూ చేస్తున్నాం డివైడ్ చేస్తున్నాం సో డివైడ్ చేసినప్పుడు ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సైన్ టెన్ కాస్ టెన్ ఉంది కదా మనకి డైరెక్ట్గా ఫార్మ్లా ఉంటుంది టూతో ఇంటూ ఉంటేనే ఫార్ములా ఉంటుంది సో అందుకే పైన లైక్ న్యూమినేటర్ డినామినేటర్లో టూతోని ఇంటూ చేసుకుంటున్నాం ఇంటూ చేసుకున్నప్పుడు ఏమవుతుంది టూ కాస్ సెవెంటీ డిగ్రీస్ అయితే బై టూ చూడు టూ సైన్ టెన్ కాస్ట్ అండ్ ఫార్ములా ఏంటి సైన్ టూ టీటా కదా సో సైన్ ట్వంటీ ట్వంటీ ఎందుకైంది సైన్ టూ టీటా అని చెప్పాను సైన్ టూ టీటా టూ ఇంటూ టెన్ ఎంత ట్వంటీ ట్వంటీ ఇంటూ కాస్ట్ సిక్స్టీ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటి సైన్ ట్వంటీకి మనకి తెలీదు అంటే వాల్యూ ఎంత తెలీదు కానీ కాస్ సిక్స్టీకి అయితే వాల్యూ తెలుసు కదా మనకి కాస్ సిక్స్టీ వాల్యూ అంటే వన్ బై టూ కదా వన్ బై టూ నెక్స్ట్ న్యూమరేటర్లో టూ ఇంటూ సో టూతోని న్యూమినేటర్ డినామినేటర్ రెండిట్లో ఇంటూ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏమవుతుంది టూ కాస్ సెవెంటీ అవుతుంది బై టూ సైన్ టెన్ కాస్ టెన్ ఏంటి సైన్ టూ టీటా కాబట్టి సైన్ టూ ఇంటూ టీటా ప్లస్లో టెన్ ఉంది కాబట్టి సైన్ ట్వంటీ కాస్ ట్వంటీ సో నెక్స్ట్ స్టెప్ ఏంటి న్యూమరేటర్ నెక్స్ట్ చెప్తాను డినామినేటర్ చూడండి సైన్ ట్వంటీ అలానే రాసుకున్నాం కాస్ సిక్స్టీకి మనకి వాల్యూ తెలుసు వాల్యూ ఏంటి వన్ బై టూ సో వన్ బై టూ రాసుకున్నాను న్యూమినేటర్ టూ ఉంది ఇంటూ ఇప్పుడు చూడండి మనకి సైన్ ట్వంటీ ఒక్కటే మిగిలింది మనకి ఆన్సర్ రావాల్సింది ఫోర్ సైన్ ట్వంటీ ఉంది పైన కూడా మనం సైన్ ట్వంటీ వచ్చేలాగా రాసుకుంటే మనకి రిసాల్వ్ అవుతుంది కానీ దానికి ఎలా రాసామనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కాస్ సెవెంటీ కాస్ సెవెంటీకి మనకి వ్యాల్యూ తెలుసా తెలియదు సో కాస్ ఏం చేద్దాం కాస్ నైంటీ మైనస్ సెవెంటీ రాసుకోవచ్చు కదా ఎందుకు రాస్తున్నా అంటే ఇప్పుడు నైంటీ ఉంటేనే నైంటీ డిగ్రీ అయితేనే మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది కాస్ ఉంటే సైన్ అవుతుంది సో అందుకు నేను కాస్ట్ నైంటీ మైనస్ సెవెంటీ చేశాను సారీ ట్వంటీ ఎందుకంటే నైంటీ మైనస్ ట్వంటీ సెవెంటీ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు కాస్ట్ నైంటీ ఏంటి కాస్ట్ నైంటీ మైనస్ టీటా అనేది ఫస్ట్ క్వార్డేట్లో ఉంటుంది ఫస్ట్ క్వార్డేట్లో ఏ అంటే ఏ ట్రిగ్నోమెంట్రీదైనా ఇప్పుడు సైన్ అయినా కాస్ అయినా టాన్ అయినా కాటే ఏదైనా పాజిటివ్ ఉంటుంది సో అందుకే దానికి నెగిటివ్ రాదు సో కాస్ కాస్ నైంటీ అనేది నెక్స్ట్ థింగ్ ఏంటి ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది పాజిటివా నెగిటివా నైంటీ మైనస్ అంటే ఫస్ట్ క్వాడినేట్ ఫస్ట్ క్వాడినేట్లో అన్ని అన్ని పాజిటివే ఉంటాయి సో మనకి పాజిటివ్ ప్లస్ ఓకే నెక్స్ట్ సైన్ ఇప్పుడు కాస్ ఉంది కాస్ నైంటీ ఉంటే నైంటీ డిగ్రీస్ ఉంటే ఏం చేయాలి సైన్ అనేది చేంజ్ చేయాలి కదా కాస్ ఉంటే సైన్ చేయాలి సో సైన్ నెక్స్ట్ టీటా అంటే ట్వంటీ సో సైన్ ట్వంటీ అయింది న్యూమరేటర్లో సో సైన్ ట్వంటీ సైన్ ట్వంటీ క్యాన్సిల్ చేస్తే టూ ఇంటూ టూ ఏమవుతుంది ఫోర్ సో మనం ఆన్సర్ రిసాల్వ్ చేసాం కదా ఫోర్ మన క్వశ్చన్లో ఏం అడిగారు ఈక్వల్స్ టు ఫోర్ రావాలని చెప్పారు సో వచ్చింది కదా సో ఇలా సాల్వ్ చేయాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో